పరిపాలన అయితే బాగుందండి ప్రస్తుతం పథకాలు ఒక్కొక్కటి నిదానంగా జరుగుతున్నాయి ఆ ఎస్క గురించే కొంచెం గొడవ చేశారు కానీ ఆ ఎస్క ఆయన టైం బాగా వర్షాలు వరదలు ఉండటం వల్ల ఇసుక వాటర్లోని తీలేరు కదా దాని గురించి రిస్క్ అయింది తప్ప దానివల్ల ఇబ్బంది ఈ టాపీ పని వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది అయింది తప్ప మామూలుగా అయితే పరిపాలన బాగానే ఉంది పథకాల కాడ ఒక్కోటి అనుకున్నట్టు ఆయన ఏదైతే చెప్పాడో నవరత్నాల్లో ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు ఖజానాలు డబ్బులు ఉన్నా లేకపోయినా ఆయన స్వయం కృషిగా ఆయన చేస్తున్నారు ఆయన అన్న పథకాలన్నీ నిర్వహిస్తున్నారు అది ఇప్పుడు నచ్చిన వాళ్ళు ఒకలా చెప్తారండి నచ్చిన వాళ్ళు ఒకలా చెప్తారు అది కరువు ప్రాంతం అంటే ఆయన ఉన్నప్పుడు అలాగే ఉంది ఇప్పుడైనా అలాగే ఉంది రాయలసీమ ఏంటి ఏదైనా ఎక్కడైనా ఇప్పుడు ఆటో వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి ఏమైనా సరే ఇప్పుడు వారంటీలు ఉన్నారు ఇప్పుడు ఖాళీగా ఉండే వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇప్పించిన ఆయన జగన్ గారు లేదు లేదండి అలాంటిది ఏం లేదు అన్ని క్యాస్ట్ల వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారు అందరూ బాగానే ఉన్నారు ప్రస్తుతం అంటే నచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు మాట్లాడతారండి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీశారు ఆయన పాలసీ ఆయనది ఇంకెవరు చెప్పినా చెప్పపోయినా ఆయన సినిమా మటుకు ఎన్టీఆర్ ఏదో అది తీసారు ఇప్పుడేమో కడప రాజ్యంలో ఇవన్నీ మామూలే ఆయన తీసే కూడా జరగబోయేది ఇస్తున్నారు కానీ ఆయన మామూలుగా అయితే అసలు ఆ సినిమా మన రామ్ గోపాల వర్మ గారు పరిపాలన బాగుంది జగన్ దైంది మన ఇప్పుడు గిట్టనోళ్ళు ఏముందండి ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు 15 సంవత్సరాల నుంచి పరిపాలన ఇచ్చారు ఇప్పుడు డోకరా వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎందుకనండి ఆ లేడీస్ వల్లే ఇప్పుడు ఆయన ఓడిపోతా కారణం ఆయన పథకాలు కరెక్ట్గా లేకపోతాం అనలే కానీ పసుపు కుంకుమ అని ఇవన్నీ ఏయో పెట్టారు డోకరాలు వాటి గురించే కానీ వాళ్ళు ఆయన చంద్రబాబు గారు కరెక్ట్గా పరిపాలన ఉంటే ఆయనే గెలిచాడు కానీ ఆయన పరిపాలన కరెక్ట్గా లేదు కాబట్టి ఆయన ఓడిపోయారు ఆ చివరిలో కూడా ఓట్లు వేస్తారని చెప్పి లాస్ట్లో అమలు చేశారు ఆయన్ని ఆ చేస్తాం వల్ల వీళ్ళకి ఇబ్బంది అయ్యి జగన్ గారికి గెలిపించారండి బానే ఉన్నా అదేం లేదన్నా బానే ఉంది మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్